పెద్ద నాగరాజ్ గారు రండి సార్. లేవండి. ఈసారి ఏంటి, రాయల్ జ్యువెలరీకే సార్. చివరిగా జపాన్ ఎప్పుడు చూసారు? అతన్ని చూసి చాలా రోజులైంది సార్. ఇంతకు ముందులా కాదు. అతని వ్యాపారం అంతా ఇప్పుడు బార్డర్ దాటి పెద్ద రేంజ్కి వెళ్ళింది. చివరిగా 6 నెలలకు ముందు తాగిన మత్తులో ఫోన్ చేసి ఐపీఎల్లో ఒక టీము తీసుకుందాం అనుకుంటున్నా, దేన్ని తీసుకోమంటావా అని అడిగాడు. సార్ ఏమన్నారు? ప్రీతిజెంట్ ఆ టీముని తీసుకో, అదిరిపోద్దన్న. అతను అదొక టైప్ సార్. చేతిలో చిల్లరంటే తీన్ మారాడేస్తాడు. ఇది జపానే కదా? అవును సార్, బర్త్డే ఫంక్షన్కి ఇలాంటి కాయిన్లు అచ్చేయించి పబ్లిసిటీ చేసుకుంటాడు. మీరు అచ్చేసిందే కదా. జపాన్ దొంగిలించిన నగలు అచ్చేయించి ఇచ్చింది నిజమే. అది వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు తనే పెద్ద ఇండస్ట్రీ అయిపోయాడు. నార్త్ ఇండియాలో పెద్ద హబ్బు పెట్టాడని విన్నాను. ఈ మధ్య ఇక్కడికి రావట్లా. ఇప్పటి వరకు జపాన్ చేసిన దొంగతనాల్లో సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒక ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి? ఒక డ్రైనేజ్ కురాడ్ దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అకరెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కురాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్ను ఎవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపాన్ నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా? చెప్పడు, తప్పు కదా సార్. చెప్పవా? నీ రెండు కళ్ళు ముంచు కైతనంలో తీకేస్తే చెప్తావరా? నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రోవర్గా మారాలిరా. అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం బిడ్డని కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని బిడ్డ మీద ఒట్టేసుకున్నాడు సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు కప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా, ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికవుతుంది? మనప్పుడు ఒకటే వెయిట్. ఏయ్, డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ అవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్నవాళ్లకు కూడా ఇంగ్లీష్ వచ్చుండాలి, తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. దానికి మనిద్దరికి ముందు బిడ్డ పుట్టాలి కదా. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గు లేదు? ఈ మురిగ్గాల నమ్ముకుని ఎన్ని దినాలు బతికేదే? ఒకటే వెయిట్. ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కూడా నేను రానిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అయ్యేది సిన్ని. బిడ్డను ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులు ఇలా చీకట్లో తగిలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పుదారి పడితే మన కుటుంబము బాగుపడదు. నేను చెప్పింది జరగదు. అన్నీ జరుగుతాయిలే, నేను చేస్తానుగా. ఇదిగో బిర్యానీ తిను. ఎవడ తాగాడు తెచ్చిన కోడి బిర్యానీ?
నువ్వు ఈ తప్పు చేసున్నవో నాకు తెలుసురా, కానీ ఇది చేసిన జపాన్ది హైరేంజ్రా. ఇప్పటి వరకు అతని కేసులో నీలాంటి అమాయకులు ఎంతో మంది చిక్కి చివరికి శ్మశానం పాలయ్యారు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను, బతికితే అదృష్టవంతుడివే. మనకు దయ్యాలే బెస్ట్ వాచ్మెన్, అందులో అమ్మ దయ్యం ఉందే, అది చీఫ్ సెక్యూరిటీ. నువ్వు తవ్వు. నా వల్ల కావట్లేదన్నా. రే డోంగరే, విస్కీతో పాటు ఫుడ్ తోయకపోతే రిస్క్ అంటే విన్నావా? బాడీయరా ముఖ్యం, పైకి రా. సరే అన్న. అయితే మరి నువ్వు మాస్క్ కోసమో దిగల. గోతి కాడ కుంట నకలా కాసుకోవడం అంటే ఇదేనా యేసో? నువ్వెలాగూ కొద్ది రోజుల్లో చచ్చిపోతావు, ఆల్రెడీ అనుభవించేసావు కదా, ఆ మిగిలిందేదో నాకు ఇచ్చి చచ్చిపోనా? తీసుకురా తమ్ముడు, నేను పోయాక అంతా నీకే కదరా. నువ్వు పోయాకంటే ఎప్పుడు? నీ గురించి నాకు తెలీదా? నగలు ఎక్కడ దాచిపెట్టావో మాకెవ్వరికీ చెప్పవు, అలాంటిది మాకు ఇస్తావా? చూడన్నా, రోగం ముదిరి శరీరం కుళ్ళి చుట్టూడి నువ్వు చస్తే ఆ బాధ నేను భరించలేనన్నా. నువ్వు సింహం అన్నా, సింహంలానే చచ్చిపో. ఎవరు వీళ్ళంతా? 1, 2, 3, 4. ముని, సారీ జపాన్, ప్రభు హోటల్ మూసేశారు, ఫేమస్లో తెచ్చాను. ముగ్గురేనని చెప్పావు? ఫేమస్లో నాదేనా మా లాస్ట్ ఆర్డరు? ఓబో, మనకేది లాస్ట్ ఆర్డరు? ఏయ్ పక్కకి పో. యేసు, నువ్వు కూడా చస్తావా? చావు కదా, వచ్చి నా వెనకాల నిల్చో. ప్రభువా. ఓబో, ఏం లేదు, తమ్ముడు అన్నతో సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు ఆ మూల కూర్చొని చూడు. హలో. ఏ యేసు, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా? నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలా? నేనెవరితోనైనా నిజాన్ని పూర్తిగా చెప్పడం చూసావా? పైన ఉందంటే సగం కింద ఉందని అర్థం, కింద ఉందంటే పైన సగం ఉందని అర్థం. మట్టిలో పూడ్చిన నగలు సగమే, మిగతావి పైన కొండలు. డైవర్ట్ చేయకన్నా, డైవర్ట్ చేయకు, అంతా అయిపోయింది, నువ్వు చేయటానికి ఇంకేం లేదన్నా. రే మదర్ ప్రామిస్ రా, మరణ వాంగమూలం, నగలన్నీ పైన కొండలోనే ఉన్నాయి, కావాలంటే కాల్చుకో. నువ్వు బాగా బాయిన్ చేసావుగా, కాల్చిపారే వాడే చెప్తున్నాడుగా. ఏయ్ నువ్వు గమనండివై, వీడి గురించి నీకు తెలీదు, మస్తుగా కథలు పడతాడు. అదే పైన ఉందని చెప్తున్నాడుగా, ఇంకా ఆడితో మాట్లాడింది కాల్చిపారే. ఏయ్ ఏయ్, నిజంగానే నగలు ఉన్నాయి. Ah!
విశాలంగా బాగా వాటంగా తగలాలి. వీడి ఆవేశమును అదుపు చేయ. శాంతియుతముగా పరిష్కరించుము నాన్న. వద్దనా అన్నా ప్లీజ్ అన్నా అన్నా. రే తమ్ముడు, వద్దనా, మాస్క్ వేసుకుంటావా అన్నా? తప్పంతా నాదేరా, ఇప్పుడు కూడా ఎందుకో నీ మీద కోపం రావట్లా. ఓబో నువ్వు కాలుస్తా అన్నా, నువ్వైనా చెప్పన్నా, వద్దనా. అదే వీటిని అడుగుంటే పాటలు లేపిసేవాడు. నాకేంద్ర చావు, నేను రాజారా ప్రభువా, ఈ పాపిని క్షమించు.